ఆయన అసలే వద్దంటుంటారు, కానీ ఇవాళ ట్రైలర్ లాంచ్ మేము ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చాక మీరు ఒక్క మాటనే మాట్లాడాలి మాకోసం. శౌర్యవ్ గారు ఆయన మాట్లాడరు, ఆయన గురించి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు ఏమిటో. ఓకే, అయితే ఇంకెందుకు ఆలస్యం? హాయ్, ఈరోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లేదు, మీరు అందరూ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. ఈ సెటప్ కరెక్ట్గా మేము నలుగురు స్టేజ్ మీద దొరికిపోయాం. ఇందాక కూడా మధ్యలో నుంచి నాన్న అమ్మ ఎక్కడ అని అడిగాడు. ఎవరు మీ నాన్న అడుగు, నాకేం తెలుసురా బాబు. ఇది నిజంగా ఒక చిన్న మనం అలా కాలేజ్లో మనందరం కలిసి ఒక ఫంక్షన్ చేసుకుంటున్నట్టుంది, కానీ ఏదో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లాగా అయితే లేదు. చాలా హాయిగా ఉంది. నేను కూడా ఏదో కొంచెం కొత్త బట్టలు ట్రై చేసి ఒక హీరోలాగా వద్దామని ట్రై చేశాను, కానీ ఏదో మీతో పాటు తోటి స్టూడెంట్లాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అది హీరోనేలే, అది అది వేరు. ఏమొచ్చింది, నాని అన్నకి కళ్ళు చూడబెట్టుకుని ఉన్నాడు అనుకోకండి, చిన్న కంట్లో దెబ్బ తగిలింది షూటింగ్లో, అందుకని వేసుకునే ఉండాలి నెక్స్ట్ 10 డేస్. బాగున్నానా? సినిమాలో ఇంకా బాగుంటాను. మా శౌర్య రాసిన కథలో, సాను విజువల్స్లో, హెషా మ్యూజిక్లో, ఐ థింక్ ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో ఫస్ట్ టైం ఈడెవడు బాగున్నాడే అని నాకే అనిపించింది ఈ సినిమాకి మాత్రమే. అండ్ టీజర్ చూశారు, పాటలు విన్నారు, థియేటర్కల్ ట్రైలర్ చూశారు ఇప్పుడే. బట్ మీరు ఇంకా చూడండి, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి. సినిమాలో బోల్డ్ అంత ఉంది. మీరందరూ లిటరల్లీ ఈచ్ వన్ ఆఫ్ యూ సినిమాతో ప్రేమలో పడిపోతున్నారు. నేను వద్దా పడవా, బయట ప్రేమలో పడటానికి భయపడు, సినిమాతో ప్రేమలో పడటానికి ఏంటి భయం? నేను మొత్తం స్పీచ్ అంతా తర్వాతకి సేవ్ చేసుకుంటాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ దేనికైనా. బట్ ఒక్క మాట చెప్తున్నా, సినిమా అన్నది నాకు ఆక్సిజన్తో సమానం. నాకు నిజంగా జెన్యున్గా నాకు సినిమా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెప్తున్నా, December 7th మీరందరూ ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ బాధ్యత నాది, మా టీం అందరిది, బాక్సాఫీస్ బాధ్యత మీది. ఓకేనా? ప్రామిస్? అంతే, అచ్చాలి, పని అయిపోయింది. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్, వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, ఈచ్ వన్ ఆఫ్ యూ, అందరికీ పేరు పేరున ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేమైతే ఆల్రెడీ ప్రేమలో పడిపోయి ఇప్పుడు థియేటర్కి